మమ్మల్ని మా ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘిస్తున్నందుకు సస్పెండ్ చేస్తున్నట్టుగా పార్టీ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. అరవింద్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జిల్లా అధ్యక్షులకు ఎవరిని కూడా సస్పెండ్ చేసే పవర్ ఉండదు. స్టేట్ మొత్తంలో ఎవరినైనా సరే సస్పెండ్ చేయాలంటే దానికి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అని ఉంటుంది, దానికి చైర్మన్ ఉంటాడు, ఫోర్మెన్ కమిటీ ఉంటుంది, నలుగురితో కూడిన ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూడా ఎవరినైనా సస్పెండ్ చేయాలనుకుంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడి దాని తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకొని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సస్పెండ్ చేయాలి. జిల్లా కమిటీకి ఎలాంటి పవర్స్ ఉండవు కాబట్టి అందరూ గ్రహించాలి. మేము భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాము, ఉంటాము. పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు ఏం చేయలేను. నేను వ్యతిరేకం చేస్తుంది కేవలం అరవింద్ ధర్మపురికి మాత్రమే. చేసినా చేస్తూనే ఉంటా, ఎందుకంటే అరవింద్ ధర్మపురి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ అనే లంకకు నిప్పు పెడుతున్న రావణుడు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బాగుండాలంటే నిజమైన కార్యకర్తలకు, నిజమైన నాయకులకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మమ్మల్ని కాదు సస్పెండ్ చేయాల్సింది, అరవింద్ ధర్మపురిని సస్పెండ్ చేయాల. ఆయన ఎంపీఏ కావచ్చు, నాకంటే ఇక్కడ డబ్బులు ఎక్కువనే ఉండొచ్చు, కానీ అరవింద్ ధర్మపురి నా వ్యక్తిత్వంలో కానివ్వండి, ప్రజల్లో నాకున్న పేరుతో కానివ్వండి, నా 20 బోర్లల్లో ఉన్న 1 మైళ్ళతో సమానం అరవింద్. నన్ను సస్పెండ్ చేసే హక్కు ఎక్కడిది? ఎస్, నేను బీజేపీకి వ్యతిరేకం చేయట్లేదు. అరవింద్ ధర్మపురి ఎంపీకి టోటల్లీ అన్ఫిట్, ఎవరికి అందుబాటులో ఉండడు, కార్యకర్తల్ని పట్టించుకోడు, నాయకుల్ని పట్టించుకోడు, ప్రజలతో బాగుండడు. ఏ ఒక్క పనిని చేసిండు 5 సంవత్సరాల్లో? మన సమాజం కోసం అరవింద్ ఏం చేస్తున్నాడు? కేవలం రెచ్చగొట్టడం, విభజించు పాలించు పాలసీ. ఎవరంటే గౌరవం ఉండదు, మీడియా మిత్రులంటే గౌరవం ఉండదు, పార్టీ వాళ్ళంటే గౌరవం ఉండదు. మీరు గమనించండి, నిజామాబాద్ జిల్లాలో గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలని కూడా, రాకేష్ రెడ్డిని కానివ్వండి, ధన్పాల్ సూర్యాన్ని కానివ్వండి, ఆయన జీతాల లెక్కనే చూస్తూ ఉన్నాడు. అమిత్ షా ప్రోగ్రాంలో ధన్పాల్ సూర్యాన గుప్తకు జరిగిన అవమానం అది మామూలు అవమానం కాదు, ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రతి కార్యకర్తకు జరిగిన అవమానం అది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 ఎమ్మెల్యేని గెలిపిస్తానని చెప్పిండు, గెలిపించిండా? రాకేష్ రెడ్డియో ధన్పాల్ సూర్యనారాయణనో పాపం వాళ్ళ పేరు మీద, పార్టీ సింబల్ మీద ఎంతో కష్టపడి వాళ్ళు గెలిచిండ్రు. కొరటలు ఎందుకు ఓడిపోయిండు? పార్టీ బాగుంది, బస్సు చాలా బాగుంది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఆ బస్సును నడిపే డ్రైవర్ చెత్తనా కొడుకు, విధవనా కొడుకున్నాడు. ఏం చేద్దాం అర్థం కావట్లేదు జనాలకి. మోడీ బొమ్మ యుద్ధమా, కేడీని ఓడకూడదమా? అందుకే జనాలు ఏమనుకుంటున్నారంటే, మోడీ రావాలి ఇక్కడ కేడీ పోవాలి, అక్కడ మోడీ రావాలి ఇక్కడ కేడీ పోవాలి. 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కూడా వేయలే. ఆయన కొత్త గెలిచినప్పుడు స్మార్ట్ సిటీ చేస్తా అన్నాడు, మాట తప్పిండు. జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేపిస్తా అన్నాడు, మాట తప్పిండు. అలాగే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తా అన్నాడు, దానిలో పూర్తిగా విఫలమైండు. సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ఎంపీ కాబట్టి
నిజంగా కొంచెం ఆలోచిస్తే, కొంచెం మనసు పెడితే ఎన్ని స్కీమ్స్ అన్నది ఇవ్వచ్చు, ఎంతమంది నన్న యువతను డెవలప్ చేయొచ్చు. అది లేదు, అహంకారం. డి అరవింద్ అంటే దుర్మార్గపు అరవింద్. డి అరవింద్ అంటే దుర్మార్గపు అరవింద్. మోడీ 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 మోడీ, ఓకే మోడీ ఓకే రైట్. ఈ కేడీ సంగతి ఏంటి అంటున్నారు జనాలు, నువ్వు చేసింది ఏంటో చెప్పుకో అంటున్నారు జనాలు, నువ్వు 5 ఏళ్ళ ఏం చేసినావు చెప్పుకో అంటున్నారు జనాలు. ఎంతటి అట్ట ఫ్లాప్ వ్యక్తి అంటే అరవింద్ అంటేనే అట్ట ఫ్లాప్, అట్ట ఫ్లాప్ అంటేనే అరవింద్. అవినీతి పరుడు. అవినీతి గురించి అరవింద్కు మాట్లాడే అర్హత లేదు. For more videos like this, subscribe BigTV channel.